క్రైస్తలండి అందరికీ వీడియో పెట్టుకుంటా ఉన్నాను. కూర్చొని నన్నే పిలిచింది మామ పైకి. సరే ఏమన్నా పని ఉందమ్మని అర్జెంటుగా ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళానమాట. అయితే నా ఫోన్ ఎత్తుకోమంటే నా ఫోన్లోకి తీసుకుంటే సార్ పిండు, నేను ఫోన్ కింద పెట్టేసి వెళ్ళిపోయాను. వెళ్ళుంటే ఇంకా ఏం చెప్పంటే రా రా కూర్చోంటుంది, ఎందుకు కూర్చోవాలి చెప్పు అంటున్నాను. ఆ నుదరా అవరు వచ్చి నా చంకలో చేసుకుని ఇలా కొనిపోయి డాన్స్ చేయంటుంది. ఎందుకు పిలిచేవాను నన్ను, పని ఉంది నాకు మన రూమ్లో అంటే లేదులే డాన్స్ చేయంటుంది. నాకు రాదని నేను నువ్వు వెయ్యే నామ నాకు రాదు మామ అంటే ఎందే నేను వేస్తాను నాతో పాటు వెయ్యి అంటుంది. నాకేమో డాన్స్ వస్తుంది, సినిమా పాటలు పెట్టి వేస్తాను డాన్సులు. ఇంతకుముందు స్కూల్లో వెళ్ళినప్పుడు బాగా డాన్సులు వేసేవాళ్ళం, పిల్ల చేష్టాలు చేసి పరిగెత్తి పరిగెత్తి ఆటలాడి చేసేవాళ్ళము. ఇప్పుడు నేను దేవుని కోసము నిలబడ్డాను కాబట్టి బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలి, చనిపోయినా దేవుని కోసమే చనిపోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి పిల్ల చేష్టాలని మానుకున్నాను. ఆమె ఎంత చెప్పినా ఇనుకోలేదు, నేను రాదు నా చేత రాదు, మీ డాన్స్ నాకు ఎలా వస్తుంది అన్న కూడా ఇనుకోలేదు. ఏ అంటుంది వాళ్ళ డాన్స్ ఇంకెలాగ అలాగ చేతులు ఇప్పుతూ పరిగెత్తాను అనమాట. మీ డాన్స్ నాకు ఎలా వస్తుందంటే రెండు చేపు వేసాను వీడియో తీసుకున్నది. బాగా వేసినాను అనుకో, వాళ్ళు వీడియోలు బాగా వేసిన డాన్స్ని అక్కడిక్కడ పెట్టేస్తారా యూట్యూబ్లోకి టిక్టాక్లోకి, మన వాళ్ళు చూస్తారనుకో చూడు ఎలా డాన్స్లు వేస్తుందో సినిమా పాటలకి, దానికి దీనికి అంటారు. అందుకనేసి నేను చేతర అన్నట్టు అలా అలా అలాగ చేతులు తిప్పి కాళ్ళు ఉంపి పరిగెత్తానమాట, గర్సు పెట్టుకుంటూ ఇంకెక్కడ ఉంటే విడిచిపెట్టదనేసి వచ్చేసాను. మరి తీసుకున్నది వీడియో చూసుకొని నవ్వుకుంటుంది, బాగా వేస్తున్నావు నవ్వుకుంటా ఉంది. వాళ్ళ డాన్సులు మనకి ఎక్కడ వస్తాయి, వాళ్ళు నడుము తిప్పడం చేతులు తిప్పడం అలాగలా పరిగెడతారు. మనం సినిమా పాటలకైతే బాగా వేస్తాం డాన్సులు, కానీ వేయకూడదు ఇప్పుడు. ఎందుకంటే దేవుని కోసం నిలబడ్డాను, దేవుడే కావాలి, దేవుని బిడ్డలు దేవుని కోసం జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి. మళ్ళీ వచ్చేసి ఆయన నామానికి అవమానకరంగా మనము చేయకూడదు. ఎవరైనా దేవుని బిడ్డ చూడు ఇలాగ డాన్స్ వేస్తుంది ఇలా చేస్తుందా అని చెప్పి అన్నప్పుడు దేవుని నామానికి అవమానకరం జరగకూడదు అని నన్ను నేను ఎంతగానో తగ్గించుకుంటున్నాను, నేను ఎంతగానో చూసుకున్నాను. ఒక చిన్న చూపెట్ట అంటే తను తను ఎంతగానో చూసుకుంటుందంట. ఎక్కడన్నా పొరపాటు చేస్తున్నానా అని చెప్పేసి దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, నేను పొరపాటు చేయకూడదు అని చెప్పి తను తాను ఎంతగానో చూసుకుంటూ ఉంటుందంట. ఎక్కడన్నా పొరపాటు చేశానా తప్పు చేస్తానా అని చెప్పేసి. అలాగా నేను కూడా ఎక్కడన్నా ఏమన్నా ఒక చిన్న మాట అన్నా కూడా మళ్ళీ భయపడి మళ్ళీ సారీ చెప్తుంటాను, తగ్గించుకుంటున్నాను. నేను ఎంతగానో తగ్గించుకుంటున్నాను, ఎందుకంటే దేవుని కోసం జీవిస్తే దేవుని కోసం జీవించాలి, చనిపోయినా దేవుని కోసం చనిపోవాలని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి